బాగుందమ్మా బాగుంది సినిమా అంటే 1988 దశక అప్పటి నుంచి అంటే స్టోరీ ఎలా అనిపిస్తుంది బాగుంది కొత్తగా తీశాడు క్లైమాక్స్ బాగుంది సినిమా 1988 బ్యాక్ గ్రౌండ్ కనబడింది అంత ఇదో ఏది కూడా 1988 బ్యాక్ గ్రౌండ్ కనబడింది 1988 బాగుంది విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కలిపినది కదా మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది సార్ మ్యూజిక్ బాగుంది సౌండ్స్ కూడా బాగుంది ఎలా అనిపిస్తుంది సార్ మీకు సినిమా చాలా బాగుంది మంచి స్టోరీ తీసుకున్నాడు ఈ తరానికి ఇది చాలా అవసరం ఈ పరోహత్యలు జరుగుతున్నటువంటి ఈ తరంలో ఈ సినిమా చాలా సమాజానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు జనరేషన్ లో ఇలాంటి సినిమాలు రావట్లేదు సార్ ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు రావాలి ఇలాంటి సినిమాలు రావాలి సమాజంలో మార్పు రావాలి తప్పకుండా ఆల్ ది బెస్ట్ రైట్ ముందుగా మూవీ టీమ్ అందరికీ ఒక గట్టిగా ఒకసారి క్లాప్ కొట్టాలి ఒక మంచి సినిమా కావాలి అంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఒక మంచి సినిమా కావాలి అంటే ఈ సినిమాకి అయితే వచ్చేయాలి ఏంటి అంటే సినిమా పేరు సంబంధం లేదండి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఏంటి అంటే ఈ రోజుల్లో సినిమా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ప్రతి ఒక్కళ్ళు తీస్తారు కానీ మంచి సినిమా కొంతమంది మాత్రమే తీస్తారు అటువంటి కొత్త మంచి సినిమా ముందుగా కెమెరామెన్ గారికి క్లాప్స్ హీరో గారికి మళ్ళీ క్లాప్స్ ఇంకా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే మూడు క్యారెక్టర్స్ అన్నమాట మూడు క్యారెక్టర్స్ మామూలుగా లేరమాట డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి క్లాప్ చేయండి గట్టిగా ఈరోజు మాత్రం హార్ట్ఫుల్గా ఒకటి చెప్తున్నాను రెండు గంటలన్నర వేస్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయన్నమాట చాలా సినిమాలు చూసి ఈరోజు ఇంకో రెండు గంటలన్నర చూద్దాం అనిపించింది డైరెక్టర్ గారు మీరు మాత్రం నన్ను హట్ చేశారు సార్ ఇంకొద్దిసేపు ఉన్నా చూద్దాం అనిపించింది అనమాట ఒకటే అసలు నేను చెప్పలేను అనమాట తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చినాయి ఇటువంటి కెమెరా ఫోటోగ్రఫీ సార్ ఎంతైనా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటే ఇలాంటి కెమెరామ్యాన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి కెమెరామ్యాన్ గారు పీక్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టాడు ఈ సినిమాకి డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ అండి అయ్యో గొడవలు జరిగినాయి అంటే ఈ సినిమా గురించి ఏమండి ఏ గొడవ జరగకుండా ఉన్నదన్నమాట ఈ సినిమా ఎందుకంటే ఏ గొడవలు అవసరం లేదు ఏమండి ఒకళ్ళు తక్కువ చేయలేదు ఒకళ్ళని ఎక్కువ చేయలేదు సినిమాలో ఆర్జీవి గారు ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేశాడు అనమాట ఎటువంటి సినిమాలో చేసి ఇది అలాంటి సినిమా కాదు ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా కొన్ని సినిమాలు మాత్రమే చూసిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం అటువంటి గుర్తుపెట్టుకునే సినిమా నాకు మాత్రం గంగోత్రి మళ్ళీ వచ్చింది అనిపించింది అనమాట గట్టిగా ఒకసారి చెప్పట్లు గంగోత్రి సినిమా మళ్ళీ చూసినట్టు అనిపించింది ఆ విలన్ ఎవరో తెలియదు కానీ సార్ ఇక్కడ బయట చూస్తే మాత్రం విలన్లా ఉన్నాడు ఆయన్ని చిన్నపిల్లలు చూసినా పెద్దోళ్ళు చూసినా ఉచ్చబోసుకోవాలి అలా ఉందన్నమాట ఈ సినిమాలో క్యారెక్టర్ మళ్ళీ ఒక ప్రకాష్ రాజ్ వచ్చాడు మన ఇండస్ట్రీకి అలాగే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు హీరోయిన్ మాత్రం చాలా నచ్చింది స్టోరీ లైన్ చిన్నదే సబ్జెక్ట్ మాత్రం చాలా పెద్దదన్నమాట ఒకసారి మూవీ టీం అందరికి గట్టిగా క్లాప్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఇటువంటి సినిమాలు కావాలి ఇండస్ట్రీలో చాలా అంటే చాలా బాగుంది లవ్ యూ ఆల్ మళ్ళీ మళ్ళీ చూడాలి ప్రతి ఒక్కళ్ళు చూడాలి అన్న అన్న ఒక్క నిమిషం ఏంట్రా తమ్ముడు ఏంట్రా మనోడు ఇన్ని సినిమాలు చూసిన అన్న ఒక జెన్యున్గా రివ్యూ చెప్పినంటే ఈ సినిమాకి అన్న నిజంగా చెప్తున్నా చాలా అద్భుతంగా నేను ఏ సినిమాకి అడగలే అసలు మామూలు ఇన్ని సినిమాలు చూస్తుంటే అది ప్రతి రివ్యూ అబ్జర్వ్ చేసిన ఈ సినిమా అబ్జర్వ్ చేసిన సూపర్ చెప్పినావు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇక నిజంగా చెప్పాలంటే సినిమా గురించి ఒకటే మాట మనోళ్ళు అన్నట్టు క్లాస్ కొట్టవచ్చు అన్న ఇలాగా తీసిరా అన్న నిజంగా కెమెరామ్యాన్ సార్ ఇక్కడ ఉంటే మాత్రం దయచేసి ఒకసారి మీరు కనిపిస్తే సార్ చూస్తుందికో సింపుల్గా ఉంటానా వీర లెవెల్ ఇంకో లెవెల్ అనుకోవచ్చు సినిమాకి మంచి మంచి థియేటర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద డైరెక్టర్స్ రావాలి డైరెక్టర్ గారికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు దొరకాలి చాలా అంటే చాలా మంచి సినిమాలు తీస్తారు ఈ డైరెక్టర్ గారు ఇది మాత్రం హార్ట్ఫుల్లే చెప్తున్నాను చాలా సినిమాలు రీల్ చెప్పాం ఈ సినిమా రియల్గా చెప్తున్నాం ఇది మాత్రం దిల్చే చెప్తున్నాను నాకైతే హార్ట్ఫుల్లీ నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది చాలా తక్కువ చాలా ఎక్కువ రోజుల తర్వాత చాలా తక్కువ సమయంలో మంచి సినిమా చూశాను అనమాట చాలా అంటే చాలా నచ్చింది చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి సినిమా చూశాను లవ్ యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు ఫస్ట్ ఏం చెప్పుకోవాలంటే సినిమా గురించి చాలా బాగుంది కాబట్టి మెయిన్గా మనం కోరుకునేది ఏంటంటే ఈ సినిమాకి థియేటర్లు అసలు ఎవరు ఎంకరేజ్మెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మాత్రం థియేటర్లు మాత్రం ఖచ్చితంగా రావాలి ఎందుకంటే నార్మల్ సినిమాలకు రాకపోయినా నాకు అస్సలు ప్రాబ్లం లేదు కానీ ఈ సినిమాకి మాత్రం థియేటర్లు మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే సినిమా చాలా బాగుంది మీకు ఈ సినిమాకి ఈరోజు వేయడానికి కారణం 30వ తారీఖు రిలీజ్ అయితే ఈరోజు వేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమాలో స్ట్రెంగ్త్ ఎంత ఉందో ప్రతి ఒక్కరికి చూపించాలి అని ప్రసాద్ ఐమాక్స్ కానీ హైదరాబాద్లో ఏ థియేటర్ అయినా దీనికి ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు తీసుకుంటే ఈ సినిమాని 100 to 100%
మీకు లాభమే వస్తుంది కానీ నష్టం రాదు. ఆంధ్రాలో కానీ ప్రతి ప్రొడక్షన్ లెవెల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నేనైతే ఇటువంటి ఫోటోగ్రఫీ, కెమెరాగ్రఫీ, డైరెక్షన్ చాలా తక్కువ చూశాను అన్నమాట. ఒక మాట క్లియర్గా అన్న, సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాని నమ్మి ఎవరైతే థియేటర్లు కానీ ఇచ్చి ప్రొడక్షన్ లెవెల్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎట్టి విధంగా కానీ మీకు మాత్రం లాస్ అనేది ఉందో, పక్కా బిజినెస్ అయ్యే సినిమా అంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే కొంచెం తమ్ముడు సినిమా ఎంత బాగుందంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మనోళ్ళు క్లాప్స్ మీద క్లాప్స్ కొట్టేశారు, యూత్ మాత్రం ఫుల్ అట్రాక్ట్ అయిపోతుంది. సినిమా చాలా బాగుంది. దయచేసి మాత్రం ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రతి ఒక్కరు కొద్దిగా ఈ చిన్న సినిమాని పక్కా పెడితే సినిమా గురించి ఒక్కసారి చూడండి. నేను చెప్పిన మాట ఏమైనా తప్పుంటే మాత్రం మీరు చెప్పించుకొని కొట్టండి. అంత బాగుంది సినిమా, దయచేసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే. ఇంత మంచి సినిమా అనేది ఏంటంటే ఎక్కడో చిన్న చిన్న యూట్యూబ్లో ఎక్కడో ఓటీటీలో చూడాల్సిన దౌర్భాగ్యం మన తెలుగు ఇండస్ట్రీ పట్టకూడదు. ఎందుకంటే ఇంత మంచి సినిమా రాదు. ఎందుకంటే ఒక జెన్యున్ సినిమా ఇంత బాగుంది కాబట్టి దయచేసి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ కొద్దిగా థియేటర్లు మాత్రం కొద్దిగా పెంచండి ఈ సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాణం పెట్టి చేస్తే సార్, నిజంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవచ్చు, సూపర్ నిజంగా. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టిండు అద్భుతం, నిజంగా చెప్తున్నా. సినిమా కానీ ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా ఇంత అద్భుతంగా వచ్చిందంటే సినిమా ఒక రేంజ్ అసలు అసలు సూపర్ సార్. సినిమా విషయాలు మాత్రం మెచ్చుకోవచ్చు, బరాబర్ చెప్తున్నా, మరీ మరీ చెప్తున్నా. రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి ఈ సినిమాకి మాత్రం థియేటర్లు కొద్దిగా పెంచితే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్నదే మా చిన్న కాన్సెప్ట్. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి మీకు కూడా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఈ సినిమా మాత్రం ఎంకరేజ్ చేయండి. దయచేసి మీకు కూడా బిజినెస్ అవుతుంది, మంచి సినిమా కూడా జనాలకు అందించిన ఒక మంచి పేరు మాత్రం మీకైతే తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నా, సినిమా చూసి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇందులోకి ఎలాంటి డౌట్ లేదు, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటాను. చాలా బాగుంది సినిమా, సూపర్ అన్న. అన్న నేను చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చినా అంటే ఇదే సినిమా అన్న. ఈ సినిమా పెడతానా ప్రామిస్ చెప్తున్నా, నా మీద ఒట్టన్న. ఈ సినిమా మాత్రం హిట్ అన్న, అంత మంచిగా ఉందన్న. ఈ సినిమాకి అన్ని థియేటర్ రావాలా, అందరు చూడాలా. కానీ చిన్న సినిమా కదా, ఎవరు సపోర్ట్ చేయరు. నేను చెప్తున్నా అన్న, నా పేరు రాకేష్. నా లైఫ్లో మంచి సినిమా, లవ్ స్టోరీ సినిమా అంటే ఇదే సినిమా అన్న, ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే దీనికి సపోర్ట్ లేదు, పబ్లిక్ టాక్ లేదు, ఇవ్వలేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అరే రియల్ లవ్ అట్లా ఉంటుందారా అనుకున్నా. ఎందుకంటే కులాలు మతాలు వీళ్ళకి సంబంధం లేకుండా ఒక లవ్ స్టోరీ, ఎంత రిస్క్ అయినా కూడా లవ్ స్టోరీ గెలుస్తానన్న మాట సినిమాలో నాకు కలిగిందని. ఇలా ఎమోషనల్ సినిమా, మంచి థాటు, మంచి సినిమా అన్న. చాలా రోజుల తర్వాత మంచి సినిమా అన్న ఇది. అందరు చూడాలి, అందరు రావాలా. కొంచెం ఈ సినిమా కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. మస్తు వేరే లెవెల్ సినిమా అన్న, మంచి సినిమా అన్న, మంచి లవ్ స్టోరీ. లైఫ్లో ఇలాంటి సినిమా చూస్తే ఇక వాళ్ళు అంతే అన్న, ఆ సినిమా తెలుస్తుంది దాని గురించి. అందుకని చూస్తున్నా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినా అనిపిస్తున్నా అన్న. ప్రామిస్ అన్న, నా పేరు రాకేష్ అన్న. ఈ సినిమా గురించి ఏమైనా ఉంటే నాతో మాట్లాడిన, చాలా సినిమా చూసినా ఇలా హ్యాపీగా ఉందన్న. నా దేవుడు ఇలా నాకు మంచి సినిమా చూపించని అనుకుంటున్నాను. సూపర్ సూపర్ సూపర్. అమ్మాయి అబ్బాయి చేసుకుంటారు లవ్. నేను చూసిన సినిమా నేను కేర్ ఆఫ్ నువ్వు. ఏం మూవీ తీసినా మూవీ మాత్రం చాలా 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 బాగుందన్న. అంటే లైక్ కులాలు మతాలు అంటే ఏదో పాత కాన్సెప్ట్ కదా, రొటీన్ ఉంటుందేమో అనుకున్నా. బట్ లోపల చూస్తే మాత్రం చాలా న్యాచురల్గా ఉందన్న మూవీ, వేరే లెవెల్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం, అరే ఇలాంటి స్టోరీ కూడా తీయవచ్చు ఆ పాత పద్ధతిలో అని. ఆ రేంజ్లో ఉంది భయ్ ఆ మూవీ. నాకు మెయిన్గా వచ్చేసి విలన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఎందుకు తెలుసా అన్న, జీవించేసిన అన్న, ఏదో కొత్తగా వచ్చినా ముందు చేసినా నాకు తెలీదు. బట్ మూవీ మాత్రం వేరే లెవెల్కి తీసుకుపోయాడు. అంటే అన్న యాక్టింగ్ వల్లనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. లవ్ స్టోరీ కానీ కొంచెం కొత్తగా ఉంది, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ అయితే అల్టిమేట్, అసలు చాలా బాగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ భయ్ ఇది. పాత సినిమా లైక్ 1980s అని ఉంది కాబట్టి ఏదో పాత రోజుల్లో అట్లా అనుకోకండి. మూవీ మాత్రం బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి భయ. థియేటర్లలో ఫుల్ పైసా వసూలు మూవీ భయ, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. థ్యాంక్ యూ. నిజంగా అయితే సినిమా చాలా బాగుందన్న, డైరెక్షన్ సూపర్, హీరో విలన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు నిజంగా టైటిల్కి ఖచ్చితంగా న్యాయం చేశారన్న, నేను అండ్ కో నువ్వు. అసలు హైలైట్ ఉంది. స్టోరీ అయితే మాత్రం హార్ట్ టచింగ్ అన్న, నిజంగా స్టోరీ అయితే హార్ట్ టచింగ్. లవ్ స్టోరీ మాత్రం చాలా కొత్త జనరేషన్ ఉంది. నిజం చెప్పాలంటే లవ్ చేసే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలనిపిస్తుంది. ఫస్ట్ టైం లవ్ చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలా. నిజంగా అయితే టైటిల్ కరెక్ట్ సెట్ అయిందన్న, నేను ఫస్ట్ నువ్వు అనేది టైటిల్ కరెక్ట్ సెట్ అయింది. న్యూ జనరేషన్ మెయిన్ హీరోయిన్ గురించి చెప్పాలంటే ట్రెడిషనల్ నాకు బాగా నచ్చింది అన్న, మెయిన్ ట్రెడిషనల్ బాగా నచ్చింది. హీరోయిన్ గురించి చెప్పాలంటే మెయిన్ అదే, యాక్టింగ్ ట్రెడిషనల్. అసలు హీరోయిన్ చూస్తేనే మన సొంత ప్రేమించిన అమ్మాయి ఎలా గుర్తుకొస్తుందో అలా గుర్తుకొస్తుంది. నిజంగా చాలా బాగుందన్న లవ్ స్టోరీస్. డైరెక్షన్ కెమెరామెన్ అయితే హ్యాండ్స్ ఆఫ్ అసలు,
కెమెరా ఇలా కూడా తీయచ్చు అనిపించింది ఫస్ట్ టైం. సూపర్ అన్న, నిజంగా కేక్ అసలు సినిమా, నైస్ మూవీ నిజంగా. సినిమా చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఫీలింగ్ అయిపోయినా. క్లైమాక్స్ అయితే వా, కళ్ళకేదాలు అయితే నీళ్ళు గారినే పోయా. ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలే. ఈ ఫస్ట్ ఈ థియేటర్లో వేయాలని మంచిగా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మంచి సినిమా బాగుంది కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమా ఇంకా ఎమోషన్ ఫీలింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగుంది భయ్యా. హీరో గారు యాక్టింగ్ కానీ, హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ, విలన్ క్యారెక్టర్ అయితే సూపర్ అన్న. విలన్ మస్తు చేసిండు ఆయన యాక్టింగ్. క్లైమాక్స్ అయితే అబ్బా ఏడ్పిచ్చారు భయ్యా. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక కులం తక్కువ అబ్బాయి, ఒక పెద్ద కులం అమ్మాయి తీసుకున్న కాన్సెప్ట్ అని అన్నమాట. కాన్సెప్ట్ ఒకళ్ళి ఒక లెవెల్లో ఉన్న సినిమా ఆటోగ్రాఫీ కానీ, ఒక డైరెక్షన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే చూపించే విధానం కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ మనం పోస్టర్ చూడవచ్చు అన్నమాట. ఇక్కడ కుంకుమ, అక్కడ పసుపు. ఒక దీంట్లో ఎన్ని అర్థాలు ఉంటాయంటే మనం ఎన్ని అర్థాలు చేసుకుంటే అన్ని అర్థాలు ఉంటాయన్నమాట. సినిమా అయితే డైరెక్షన్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ డైరెక్టర్ గాడు ఓ ఫ్లోలో తీసుకుపోయినాడు. సినిమా అయితే ఒక మంచిగా ఒక పల్లెటూరు లవ్ స్టోరీలా మంచిగా తీర్చిదిద్దిన అన్నమాట. సినిమా అయితే నాకు ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. 3.5 రేటింగ్ ఇస్తున్నాను. పక్కా మీరు థియేటర్లోనే చూడండి, ఈ ఓటీటీలో చూడొద్దండి. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు, ఇంత మంచిగా చూస్తే అంత మేలు. సినిమాను మాత్రం మిస్ కావద్దండి.